కర్నూలు మాజీ లోక్సభ సభ్యురాలు బుట్టా రేణుక దారెటు చర్చోప చర్చలు జరుగుతూ ఉన్నాయి. బుట్టా రేణుక హైదరాబాదు నగరంలో విద్యా సంస్థలు ప్రారంభించి ఉన్నత ప్రమాణాలతో విద్యను అభ్యసించే సంస్థలు ఏర్పాటు చేసి విజయవంతమై ఆమె భర్త మరికొన్ని వ్యాపారాలలో రాణించి కర్నూలులో 2014లో మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో రంగ ప్రవేశం చేసి వైఎస్ఆర్సీపీ ఎంపీగా 2014లో కర్నూలు పార్లమెంట్ నుంచి విజయాన్ని సాధించి అక్కడ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఓడించి ఘన విజయాన్ని సాధించారు. ఈమె నేత, చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమెది కర్నూలుకు సమీపంలో ఉండే ఎమ్మెగునూరు ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె 2014 నుంచి 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆపరేషన్ ఆకర్షకు బలై 23 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో ప్రవేశించడం, 3 లోక్సభ సభ్యులు కర్నూలు, నంద్యాల, అరకు, 3 పార్లమెంట్ల నుంచి 3 లోక్సభ సభ్యులు తెలుగుదేశంలో 2017లో ప్రవేశించారు. 2017లో తెలుగుదేశంలో ప్రవేశించిన 2019లో బుట్టా రేణుకకు తెలుగుదేశం పార్టీ లోక్సభ సీటు కేటాయించలేదు. పోయిన లోక్సభ సీటు ఇవ్వకపోతే ఎమ్మెగనూరులో చేనేత వర్గాలు అధికంగా ఉన్న ఎమ్మెగనూరులో సీటు ఇచ్చారా? అక్కడ ఇవ్వలేదు. ఆమెకి పార్టీ మారినా మొండి చెయ్యే మిగిలింది, పరాభవం మిగిలింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనగా సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి తెలుగుదేశాన్ని నమ్ముకుని వస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆమెకు ఒక రకంగా మోసం చేశారనే చెప్పాలి. ఇక 2019 తర్వాత ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో మళ్ళీ స్వగృహ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రవేశించింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రవేశించిన జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, లేదు స్థానికంగా కర్నూలులో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈమెకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వటంలా ఆమె ఆటలో ఎక్స్ట్రా ప్లేయర్ లాగా చూస్తూ ఉన్నారు. ఆమెకి ఏ రకమైన నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదు. అయినా ఆమె పార్టీలోనే కొనసాగుతూ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇంకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 2023లో ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా, లేదు 2024లో జరిగిన ఈసారి ఆమెకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కర్నూలు లోక్సభ సీటు ఇవ్వరు, అలాగే ఎమ్మెగనూరు ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చే అవకాశాలు లేవని చాలా స్పష్టత వచ్చింది ఆమెకి. ఇప్పుడు ఏం చేయాలి? వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, మళ్ళీ వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు ఏం చేయాలి? ఆమె సంకల్పము ఎమ్మెగనూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఇష్టమే, లేదు కర్నూలు లోక్సభలో పోటీ చేయడానికి ఇష్టమే. ఆర్థిక వనరులు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. చేనేత వర్గాల వారితో, కర్నూలు జిల్లాలో ఉండే వారందరితో కూడా బంధుత్వం ఉంది. ఇటువంటి సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్దామా? మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఎమ్మెగనూరులో బీవి మోహన్ రెడ్డి కుమారుడు జయనాగేశ్వరరెడ్డి అని ఉన్నాడు. బీవి మోహన్ రెడ్డి అంటే ఎన్టీ రామారావుకి సహచరుడు. ఆ బీవి మోహన్ రెడ్డి కుమారుడు జయనాగేశ్వరరెడ్డి 2014లో ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా
ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా విధులు నిర్వహిస్తున్నాడు సమర్థుడు కనుక ఎమ్మిగనూరులో జయనాగేశ్వరరెడ్డిని తప్పించి బుట్టారేణికి ఇస్తారా అనేది ప్రశ్నార్థకమే లేదు ఏమికి ఇవ్వాలంటే జయనాగేశ్వరరెడ్డిని ఎమ్మెల్సీగా ఆయనకి హామీ ఇచ్చి బుట్టారేణుకును గెలిపించు నాగేశ్వరరెడ్డి నువ్వు ఎమ్మెల్సీగా నీకు అవకాశం ఇస్తావంటే ఆయన ఒప్పుకునే పరిస్థితి ఉంది అయినా జయనాగేశ్వరరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలను వదులుకొని పరోక్ష రాజకీయాల్లోకి వెళ్ళే వయసు కాదు ఆయన యువకుడే చంద్రబాబు నాయుడు 40% సీట్లు యువకులకే ఇస్తానంటున్నారు గనుక బుట్టారేణుక జయనాగేశ్వరరెడ్డి ఇద్దరూ కూడా యువత కోటా కిందే వస్తారు పోనీ కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తారంటే అక్కడ పెద్ద తలకాయ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కేంద్ర మంత్రి రైల్వే మంత్రిగా పనిచేసిన సూర్యప్రకాష్ రెడ్డిని వదులుకోలేరు గనుక బుట్టారేణుకి కర్నూలులో లోక్సభ సీటు వచ్చే అవకాశం తక్కువ ఇంకా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆమెకి గెలుపు అవకాశాలు ఇచ్చే నియోజకవర్గాలు కర్నూలు జిల్లాలో ఆమెకు సహకరించేవి వీలు ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేయబోతున్నారని చెప్పి కర్నూలు జిల్లా రాజకీయ వర్గాలలో కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉండే గ్రామాల్లో పట్టణాల్లో చర్చించుకుంటున్నారు ఏమైనా బుట్టారేణుక జనసేన పార్టీకి ఏమైనా వెళ్తుందా జనసేనకు వెళ్తే జనసేన కోటా కింద ఈమెకి ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆమెకి ఇవ్వవలసిన అవసరం లేదు ఈమెకి లోక్సభ సీట్ ఇస్తే ఆ లోక్సభ పరిధిలో ఉండే 7 ఎమ్మెల్యేలకు కూడా కావలసిన ఆర్థిక వనరులు బుట్టారేణుకే సమకూర్చగలిగిన స్తోమత ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు కనుక ఆమె తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తెలుగుదేశం పార్టీకి 2017లో పార్టీ మారటమే తప్పు మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి అక్కడ అవమానాలకు గురై ఇప్పుడు మళ్ళీ పునరాలోచనలు పడి ఏ పార్టీకి వెళ్ళాలి దేంట్లోకి వెళ్ళాలనే ఆలోచనలు పడ్డారు ఏది ఏమైనా ముందస్తుగానే హామీ పొంది నిర్దిష్టమైన హామీ పొంది నాకు ఇది ఇస్తానంటేనే వస్తానని చెప్పాలి కానీ రండి రండి మీకు సముచిత గౌరవం ఇస్తాము సముచిత స్థానం ఇస్తామని పార్టీలు వాడుకుని యూజ్ అండ్ త్రో చేస్తాయి నాయకులను అందుచేత బుట్టారేణుక మరి జనసేన పార్టీలో ప్రవేశిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్పకుండా కర్నూలు జిల్లాలో ఆమెకి సముచిత స్థానాన్ని కల్పించి అవసరమైతే పొత్తులో ఎమ్మెగనూరు సీటును కోరి బుట్టారేణుకును జనసేన పార్టీ తరపున కూడా పోటీ చేయించగలడేమో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా పార్టీలు మారటం వల్ల చాలా అనర్థాలు ఉంటాయి కొన్నిసార్లు కలిసి వస్తుంది కలిసి రాకపోయే అంశము ప్రత్యక్షంగా బుట్టా రేణుక ఈమె మొత్తం కూడా రాజకీయ జీవితం గందరగోళానికి గురైంది ఎక్కడ పార్టీ మారినా ఏది కలిసి రావటం లేదు మళ్ళీ చట్టసభల్లో ప్రవేశించే అవకాశం కానీ నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ రాజ్యసభ సీటు కూడా లభించే పరిస్థితిలో లేదు ఏది ఏమైనా నేటి ఆధునిక రాజకీయాలు అవకాశ రాజకీయాలు ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి వెళ్ళి పోటీ చేసి పుట్టినప్పటి నుంచి మరి రాజకీయ రంగ ప్రవేశం నుంచి మరణించే వరకు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారాలనేది నేటి నయా కొత్త ట్రెండ్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు బుట్టారేణుక కనీసం రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేనో ఎంపీ కావాలని చాలామంది ఆ చేనేత వర్గానికి చెందిన
వ్యక్తులు ఆ సంఘాలు నేత సంఘాలు కోరుకుంటున్నాయి.